సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో అంకమ్మ మది రావమ్మ మారమ్మ జాతర ముత్తినేని వంశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ, తాత ముత్తాతల కాలం నుంచి ఈ యొక్క జాతర ప్రతి సంవత్సరం ముత్తినేని వంశం చేస్తారని, అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ దేవతల్ని మా గ్రామ దేవతల కొలుస్తూ గ్రామంలో ఉండే ప్రజలందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నాం. అదే క్రమంలో ఈ సంవత్సరం మా గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు, సర్పంచ్గా నేను, మా గ్రామ ప్రజలందరూ తరపున ఈ సంవత్సరం మా గ్రామంలో ఈ యొక్క అంకమ్మ జాతరతో పాటుగా వనభోజన కార్యక్రమం కూడా ఈ రోజున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వనభోజన కార్యక్రమం కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సమిష్టిగా వేరువేరు వారుకున్నటువంటి అవకాశానుసారంగా వారి వారి స్థలాలకు వెళ్ళి వంట చేసుకుని చక్కగా భోజనం చేయాలని చెప్పేసి సముచితమైన ఆలోచనతోనే అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలన్న ఆలోచనతోనే ఈ వనభోజన కార్యక్రమం కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అంకమ్మ మద్రామ్మ మారమ్మ అమ్మవార్లు మాకు చెరువు లోతట్లో ఉన్నటువంటి సమయంలో గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఆ చెరువులో ఉన్నటువంటి ఆ విగ్రహ రూపాలని ఇక్కడ తీసుకొచ్చి ఈ ముత్తినేని వంశం వారు మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ స్థలాన్ని నిర్ణయించి ఇది మన దానం చేయడానికి మనందరం సముచితమే, మన స్వచ్ఛందంగా ఇద్దామని చెప్పేసి ఆ ముత్తినేని వంశం ముత్తినేని పిచ్చయ్య గారు, కోటమ్మ గారు వారి యొక్క కుమారులు తరపునటువంటి భూమిని అందరం కలిసి ఏక నిర్ణయంతో దానం చేసినాం. చిన్నలు పెద్దలు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజున భాగస్వామ్యం చాలా సంతోషం ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈరోజు అతివృష్టి అనావృష్టి కార్యక్రమంతో చాలామంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ కరోనా మహమ్మారితో చాలామంది గాలిపోతున్నారు. ఆ విధంగా జరగకుండా మా గ్రామదేవతలు మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని అందరూ రక్షించాలి, అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము ఈ రోజున ఘనంగా మారమ్మ తల్లికి ఈ సంవత్సరం మా గ్రామంలో దళితుల యొక్క కోరిక మేరకు, వారికి ఆలోచన మేరకు దళిత దేవత కొలుస్తున్నటువంటి మారమ్మ తల్లికి దున్నపోతును కూడా బలివ్వాలని చెప్పేసి మేము నిర్ణయం చేసినాము. అదే క్రమంలో మీసాల బాబు ఒక్క వేటుతోనే ఆ దున్నపోతును ఒక్క దెబ్బతోనే పూర్తిగా పక్కకు దొరికిపోయింది, తన తలకాయ పక్కకు దొరికింది. ఆ విధంగా ఉండడం వేరుగా విభజింప జరిగింది. అంటే వాళ్ళ భక్తి పారవస్యానికి అదే నిదర్శనం చెప్పేసి గ్రామ ప్రజలందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యతో తొలిదాగాలని చెప్పి మళ్ళీ ఈ పండుగను మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనంగా భక్తుల యొక్క మనోభావాలతో వారి అందరి యొక్క సహాయ సహకారం